వరకు చూస్తే మనకి ర్యాంకుల సంఖ్యలాగా ఉంది. యువర్ మీకు తెలుసు కదా గోల్డెన్ గ్లోబ్ లో కూడా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. నేను పిపిరి పిపిరి అనగానే స్పీచ్ ఆగిపోవాలి. ఓకే రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిపిరి పిపిరి. అరే శకల శంకర్ పైకి రారా. పిలిచే మర్యాద అండి. అన్న అన్న అక్క నీకు ఫస్ట్ నీ కాలు మోక్తా, నీకు దండం పెడతా. పిపిరి పిపిరి. నా ఉన్న ఊర్లో చిరంజీవి అన్నతో నేనున్నా నీకు దండం పెడతా. 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా, లైఫ్ లో ఇంకెక్కడ మాట్లాడా. నీ కాలు ముక్త పాంచాను గంతే. ఓరుగల్లు ముద్దు బిడ్డలారా, నా చిరంజీవి అన్నయ్య తమ్ముళ్ళారా, ఒక్కసారి ప్రేమతో ఒక్కసారి భక్తితో జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. అన్నా నీ అభిమానిగా ఓరుగల్లు నీళ్లు తాగి పుట్టిన, ఓరుగల్లు తాగి నీళ్లు తాగి నేను హైదరాబాద్కి వచ్చిన, కృష్ణానగర్ లో నా కన్నీళ్లు నీళ్లు తాగి నేను బతికిన, కానీ ఒకటే చిరంజీవి అభిమానిగా బతుకుతున్నా నేను. ఒక చిరంజీవి అభిమాని చిరంజీవి కోసం టికెట్లు చింపుతాడు, పేపర్లు తల్లుతాడు, దెబ్బలు తింటాడు. ఇది స్పీచ్ కాదు, నా ఆవేదన, నా ప్రేమ. పెట్టుకుంటా పెట్టుకో. ఉన్న పుట్టిన ఊర్లో నా అన్న చిరంజీవి అన్న ముందు లైఫ్ సాల్ప్ ఏం చెప్తావు, ఏం చెప్తావు? ఇక్కడ అన్ని థియేటర్లలో చూసిన నేను అన్నను చూస్తే చాలనుకున్నా. అన్నా 150 చిత్రంలో నేను చేసిన అడగంగానే పాత్ర ఇచ్చిండు అన్న బాబీ. అన్న లవ్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవి అన్నతో వీరయ్యలను ఎందుకుండవురా రా అని పిలిచినవన్న లవ్ యూ అన్న. ఇంకొకటే ఆగు, నీ దండం పెడతా ఆగు. ఏం చెప్తారు ఇక్కడ? నేను ఒకరికే థ్యాంక్స్ చెప్పాలి, అందరు వింటాలా? ఎవరికి థ్యాంక్స్ చెప్తే ఈమె కూడా ఎడుతుంది, అది అట్లుంటుంది భయ్. అంజనమ్మ టీవీ చూస్తానమ్మా, అంజనమ్మ మా అందరి కోసం మెగాస్టార్ ఇచ్చిన, మా అందరి కోసం పవర్ స్టార్ ఇచ్చిన, ఈ టాలీవుడ్ లో మీ బతుకులు మార్చడానికి నాగబాబన్న రూపంలో ఒక టవర్ స్టార్ ఇచ్చిన, మీ ముగ్గురు కొడుకులు మా కోసమే ఇచ్చినావు కదమ్మా. మాకు అమ్మ చేపల కూర వండి పెట్టింది, అది నాగబాబన్న కత్తి పెట్టిండు. ఎంత బచ్చాలు అమ్మ, నేను 4వ కొడుకుకి కన్ఫర్మ్ చేసిన ఆస్తి అడుగుతలేను. వాళ్ళ వెనుక అంజనమ్మకు 4వ కొడుకు రచిస్తారు. అయిపోయింది అన్నా, నీ జీవితంలో నేను చూస్తే చాలనుకున్నా వచ్చిన ఎవరికి అని ఇచ్చుకో. ఇంకొకటే, ఎక్కడైనా నన్ను మాట్లాడినిత్తలేరన్నా, నన్ను కలవనిత్తలేరు. నేను అన్నారే ఒకసారి జై చిరంజీవి, నీకు దండం పెడతారా నీవు మాట్లాడితే. నువ్వు ఒకనివి ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ తండు పవర్ స్టార్ను రాలేక టైం లేక కొండగట్టిలో ఆశీర్వాదం తీసుకుని ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఆయనే అరో నేను రాలేను రాంచోన్ చెర్రి నువ్వు వెళ్ళరు అన్నాడు. చెర్రి అన్న కూడా వస్తున్నాడు. ఆయనకు వెల్కమ్ ఎట్లా చెప్తాం ఒక్కసారి? జై పవర్ స్టార్, జై రామ్ చరణ్ అన్న కూడా అన్న. ఇది 100 రోజులు అయిపోయినాక మళ్ళీ ఒక ఫంక్షన్ పెడదాం. 250 కోట్లు వచ్చినాయి, 500 కోట్లు వస్తాయి అక్కడ. అది మాత్రమే కాదు, స్టేజ్ మీద ఉండే వాళ్ళందరి టైం కలిపి రవి మాట్లాడినందుకు మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పు. ఒక్కొక్క మాట వాళ్ళు ఇష్టం మాట్లాడతారు బుజ్జి. నువ్వు ముసల్లాని కావు, ఏం కావు, వేరే ఒక ఛాన్స్ ఇవ్వవు. అరే వాళ్ళు ఇష్టంతో ఒక్కొక్క మాట మాట్లాడతారు. హాయ్ బాయ్ అన్న నమస్తే అని చెప్పొద్దా? అరే మాట్లాడు ప్రవీణ్ అన్నారా. ఏమండి రాజమౌళి గారు, మీరు మాట్లాడుతుంటే వాళ్ళు వాయించారు కదండి, ఇక్కడ పరిస్థితి ఏంటండి అసలు? హూ ఇస్ రెస్పాన్సిబుల్, హూ ఇస్ రెస్పాన్సిబుల్? తెల్లారి వరకు వాళ్ళు ఉంటారు, మా అన్న మాతో ఉంటాడు. ఏమన్నా ఈ ఒక్కసారి అన్న వచ్చి అన్న నన్ను నువ్వు ఇత్తవే ఓ ఇత్తగా అన్న వరంగల్, అన్న వరంగల్కు నువ్వు అభిమానులు నీకు ఎట్లుంటారు? అదే కరెంట్ ప్రభాకర్ అన్న, అన్నకు నమస్తే పెట్టుకో.
ఎన్ని టికెట్ చింపినాం? థ్యాంక్ యూ. నీకు మైక్ ఇచ్చా చూడు, నీకు మైక్ ఇచ్చా చూడు, నా నెత్తి నేను కొట్టుకున్న చూడు.